నమస్తే చెప్పండి. ఏం పేరు? నా పేరు కనకయ్య. సరే, ఇప్పుడు బోధనలో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. కారు గుర్తులు, పూ గుర్తులు, చేయి గుర్తులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఆలోచన? టిఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? షకిల్. అంటే ఎందుకు టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్తారు? ఆయన నాకు మంచి మిత్రుడు. మన దుకాణం దగ్గరకు వచ్చి మన దగ్గర ఉండేవాడు. ఒకప్పుడు పనులు కూడా బాగానే చేసిండు. మా రోడ్లు బాగా చేసిండు, నిజామాబాద్ రోడ్డు బాగా చేసిండు. ఇంకా ప్రతిదీ సిసి రోడ్లు నాది బాయి నాయ్ బ్రాహ్మణ నాయకుడుతాం సమయ సమయనే. మళ్ళా టిఆర్ఎస్ పక్కా వస్తుంది. టిఆర్ఎస్ మళ్ళా ఇప్పుడు ఏమంటారు, బీసీ బంధు మాకు మళ్ళాకి ఇవ్వలేదు. కొందరికి ఇచ్చిండు, నాకు ఇప్పుడు ఇస్తాను మనం అడిగినా మాట్లాడిచ్చిండు. ఒకప్పుడు షకిల్ నా దగ్గరనే కూర్చున్నావు నా దుకాణంలో. ఆయన ఏ అప్పుడు ఏ పార్టీ లేడు. దాని తర్వాత ఎమ్మెల్సీ మా ఎవరో కరీంనగర్కెళ్ళి వచ్చి ఆయన గెలిచిండు. ఈయన ఓడిపోయిండు. దాని తర్వాత మళ్ళా యూరిన్ పోయి అక్కడ అక్కడికి పోయి ఫారిన్ పోయి అక్కడికి పోయి వేసుకున్నాడు. సంపాదించుకోండు, మంచి డెవలప్మెంట్ ఉంది. ఆయన టాలెంట్ మంచిగా ఉంది, యంగ్ ఉన్నాడు. వాళ్ళ నాన్నకు నేను ఆయనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తాండ్రు. ఎట్లుంటుంది అంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తులు, కరెంటు, కళ్యాణ్ లక్ష్మి అన్ని ఇస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తాం మమ్మల్ని ఒకసారి గెలిపి అని అడుగుతున్నారు. ఒక్కసారి గెలిపిమని అంటారు, కానీ మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఏం చేయలేదు. అది మళ్ళా మా ఏం కొట్లాడుకొని మళ్ళీ ఆడికి అయిపోతుంది. అందుకనే ఈ యొక్క బీఆర్ఎస్ఏ సక్సెస్. ఈ 3 సంవత్సరాల ముందు సక్సెస్. నా ఓటు మొత్తం 8 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో. ఆయనకే ఇస్తా. నేను మొన్న మాట్లాడినా ఆయన నాకు మాకు మంచి గిరాకీ, నాకు మంచి మిత్రుడు కూడా. అట్లేం లేదు, నన్ను అంటే గుర్తుపడతాడు. మన దుకాణకు వచ్చి మాట్లాడు. ఫైనల్గా మీరు ఎవరిని గెలిపి? నేను టిఆర్ఎస్ గెలిపిస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.